జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడులో గ్రామదర్శిని దళిత తేజం తెలుగుదేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం దళితులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తుందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో దళితులకు పెద్దపీట వేసి ఆదుకుంటామని తెలిపారు. రాజకీయాలు చేస్తే ఈ రోజు చల్లవు, ఆ రోజు అయిపోయినాయి. ఇది రావుల పరిపాలన కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలు మనం ఉన్నాం. ఈ గ్రామంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి అందంగా నిలబడేది తెలుగుదేశం పార్టీ గారు డిసి కూడా ఉన్నారు, రైతులు కూడా వాళ్ళ మండలానికి ఎదుగుతా ఉన్నారు. ఆ అప్పుడు కూడా మేము కనిపిస్తా రైతులకు ఏం చేసుకోవడం మీకు ఈరోజు ఎస్సీలు కానీ డీసీలు కానీ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కానీ ఇంకా 4 కోట్లు డబ్బులు అడుగుతా ఉన్నాను. మరి మార్కెట్ కమిటీలో డబ్బులు తెచ్చి ప్రభావిత రోడ్లు కూడా అవి కూడా వేయాలి. దాని నుంచి కూడా మీకు ముత్యాలంపాడు గ్రామానికి ప్రభావిత రోడ్లు వేయడానికి దాని కూడా 20 లక్షల రూపాయలు ఇస్తాను. త్వరలో ఈ నెల అని చెప్పి కూడా దాని గురించి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది, మనం చేస్తా ఉన్నాం. ఈరోజు దళిత తేజం కార్యక్రమం పెట్టుకొని మనం గ్రామ గ్రామం వెళ్తా ఉన్నాం. వెళ్ళినప్పుడు దళితులకు మనం ఏం చేస్తాం, ఏం చేయబోతా ఉన్నాం అది చెప్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చాం, రోడ్లు ఇచ్చాం, మన సర్పంచ్లు 70 లక్షలు 2-3 నెలల్లో పూర్తి చేస్తాం. చర్చి గవర్నర్ గారు చేసిన 2 చర్చికి 2-5 లక్షలు గారు ఆపించాం. ఇంకా మళ్ళా 4 ఎకరాలు కొని మీకు ఏ సలహాలు ఇస్తా ఉన్నాం, దాంట్లో మనం ఎన్ని ఇస్తా ఉన్నాం, నీళ్లు కూడా ఎన్నో మటు ప్రాంతం మీకు ఇస్తామని చెప్పాం. 4 రూపాయలు చదువుకి ఇచ్చి మళ్ళా మీ దంతకాలని కూడా నేను ఇస్తాం, గ్రామం మొత్తం ఇస్తాం. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు, గ్రామాలకెళ్ళి మీరేం పని చేస్తారో చెప్పమన్నారు. అది ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా నేను కూడా ఒక పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈరోజు దళిత మరి కార్యక్రమంలో కూర్చున్నప్పుడు, దళితులను తెలుగుదేశం కార్యక్రమం చూస్తున్నప్పుడు నేను మిమ్మల్ని అందరినీ నా కుటుంబ సభ్యులాగా భావించి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఉద్దేశంతో రాగలు ఒక మంచి కొత్త బట్టలు పెట్టాలి. ఇక్కడ మహిళలు ఉన్నారు, సోదరులు ఉన్నారు, అదేవిధంగా స్త్రీలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సోదరులు, వాళ్ళ కూడా కొత్త బట్టలు పెట్టాలని చెప్పి చేసి వచ్చాను. పాపం కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు, పని చేస్తే తట్టుకోలేరు, వాళ్ళు చేయరు, మనం చేస్తే కడుపు మంట. మరి ఎందుకు మంట నాకు అర్థం కాదు. ఆ కడుపు మంట వస్తే మీరు టాబ్లెట్లు వేసుకోండి కానీ నాణ్యత ప్రభుత్వం మాట్లాడింది అయితే కూడా మీరు ఒక స్థాయి అనే వ్యక్తులు.